రాధేశ్యామ్. అంటే కొంతమంది రాధేశ్యామ్ అవుతుంది అని అంటారు. రాధేశ్యామ్ అయితే రాధే శ్యామ్ అంటే మైకు వైర్ అయిపోతుంది. మైక్ కింద పెట్టరు ప్లీజ్, మీ కాలం వస్తా. రేపు రేపు రిలీజ్ అవుతుందన్న భారీ ఎక్స్పెక్టేషన్స్తో ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి వస్తున్నాడు అన్న. రేపు నిజంగా చెప్తున్నా, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న. నిజంగా అన్న, కానీ మైక్ టికెట్లు దొరకడం లేదన్న. ఒక్కటి కన్నడకి నీళ్ళు వస్తుంది. మా ఫ్రెండ్స్కి దొరికినాయట, నాకు దొరకలేదు. చూస్తున్నా ఎవరో ఇస్తారు. మీరు ఇస్తారా అన్న? అప్పుడు ఇస్తామన్నా. ఇస్తారా? బెనిఫిట్స్ చూస్తావా? నాకే దొరకలేదు అన్న. ఎప్పుడైనా చూస్తా. నేను ఫోన్ చేస్తా బెనిఫిట్స్. ఇందాక నువ్వు ఏమన్నా నాలుగు టికెట్లు దొరికినాయన్న? బెనిఫిట్స్ దొరకలేదు అంటే ఆరు గంటలకు దొరకలేదు అన్న. పుద్దున ఆరు గంటలకు దొరకలేదు. అదే పుద్దుగా ఆరు గంటలకు దొరకలేదు. నాలుగు గంటలకు పడతా అన్న. కూకట్పల్లి పడుతుందా? నాలుగు గంటలకైనా చూస్తాను. నేను నైట్ నిద్రపోను. నైట్ నిద్రపోను. అవసరమైతే కన్నులకి తటపుల్లలు పెట్టుకుని ఇట్లా చూస్తాను. నిజంగానే ఈగలు వెయిట్ చేస్తున్నావు. బాక్స్ ఆఫీస్ షేక్ అన్న చేస్తుండు. బాలీవుడ్ హాలీవుడ్ అన్న అనకాలన్న. మైక్ కింద బాలీవుడ్ అన్ని వణుకుతాయన్న చెప్తున్నారు. రాధేశ్యామ్ ఇప్పటికొనిస్తున్నాం. రేపు ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది అన్న. రచ్చ మామూలు ఉండదు. దొరికిందా నీకు? ఇప్పుడు పోతా ఆడికి పోయి ఫోన్ చేస్తా. అన్ని ఇస్తాడు మాట మీద. అన్ని ఇస్తాను లేదో మీకు మళ్ళా రేపు వీడియో చూపిస్తాను. సరే అన్న, ఒకటే మాట చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ కొడతానా దీని హీరోలైనా ఒక మాస్ సినిమాను లేదా ఒక నాలుగు ఫైట్లు లేదా ఒక ఐటమ్ సాంగ్ పెట్టి హిట్ కొట్టచ్చు అనమాట. కానీ అట్లాంటిది ఒక పాన్ ఇండియా స్టార్ అయింది ప్రభాస్, యాక్షన్ ఈజీగా చేసి హిట్ కొట్టచ్చు, 1,000 కోట్లు తీసుకోవచ్చు, 2,000 కోట్లు తీసుకోవచ్చు. కానీ ఒక పక్క లవ్ స్టోరీ తీస్తున్నాడు అంటే కంటెంట్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు ఒకసారి చూసుకోండి. అట్లాంటి హీరోలు మన ఇండస్ట్రీలో కావాలా? అట్లాంటి హీరోల వల్లే మన ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది అనమాట. ప్రభాస్ లాంటి హీరో యాక్షన్ లేకుండా పక్క లవ్ స్టోరీ, కొంచెం డిఫరెంట్గా ఆస్ట్రాలజికల్ ఎలిమెంట్స్ ఇస్తున్నాడు అంటే సో మన తెలుగు ఇండస్ట్రీ కంటెంట్ ఇంకొంచెం పెరిగిందేనని చెప్పాలి. సో ఈ విషయంలో ప్రభాస్ గారిని మెచ్చుకోవాలా, వాళ్ళ టీం అంతా మెచ్చుకోవాలన్నమాట. నేనైతే ఈగలీ వెయిటింగ్. కొంతమంది చెప్తున్నారు బ్రో, మా ఫ్రెండ్స్ కొంతమంది ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అరే ప్రభాస్ రా ఇంద్రా ఇది యాక్షన్ అనేది ఉండదు, ఫైట్స్ అనేది ఉండదు, ఫ్లాప్ అవుతుందా ఇంద్రా బాబు అని అంటున్నారు. నేను ఒకటే ఒకటి చెప్తున్నాను, అసలు కంటెంటే ముఖ్యం. ఎందుకంటే మనకు ఇది ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఎట్లాంటి యాక్షన్ స్టోరీలు కూడా దీని ముందర తక్కువే నాకు అనిపిస్తుంది. సో టైటానిక్తో కంపేర్ చేస్తానన్నా కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో టైటానిక్ కంటే బెటర్ మూవీ అవుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే టైటానిక్ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంతే. ఈ మూవీ ఎందుకంటే అంటే లైక్ లవ్ స్టోరీతో పాటు ఆస్ట్రాలజికల్ ఎలిమెంట్స్, ఈ పామ్ రీడింగ్, ఈ యాక్చువల్లీ చెయ్యి జాతకం, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. పామ్ రీడింగ్ అంతా ఉంది. సో అంతా కంప్లీట్ అయ్యి సూపర్ మిక్సర్గా, సూపర్ కంఫర్టబుల్గా, సూపర్ హిట్ అవబోతుందని నేనైతే నేను అనుకుంటాను మూవీ. సో రేపు చూడాలి.